హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిశ్రుతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి హౌ టు స్టీమింగ్ హెయిర్ ఎట్ హోమ్ సో హెయిర్స్కి మనం స్టీమ్ ఎట్లా చేసుకోవాలి ఇంట్లో సో అదే వీడియో చూసిద్దాం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనం కొన్ని బకెట్లో నీళ్ళు తీసుకొని కొంచెం వెయిట్ చేసుకోవాలి సో కొంచెం ఒక టూ మినిట్ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసుకుంటే సరిపోతుంది సో ఎందుకంటే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సేపు మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఒక టవల్ తీసుకొని ఆ హెయిర్ వామ్ వాటర్లో డిప్ చేసి సో దానికి ఉన్న వాటర్ అన్ని కొంచెం పిండేసి ఇంకా టవల్ మనం హెయిర్కి చుట్టుకోవడం అంతే మరీ మొత్తం వాటర్ తీసేయకండి కొంచెం అలా లైట్గా పిండండి అంతే సో వాటర్ తీసేసిన తర్వాత నేను ఆయిల్ పెట్టుకున్నాను హెయిర్స్కి సో విత్ ఆయిల్తో పెట్టుకుంటేనే స్టీమ్ బెటరు హెయిర్స్కి వితౌట్ ఆయిల్ అయితే మన హెయిర్ పెట్టుకోవడం అయితే కరెక్ట్ కాదు సో హెయిర్స్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఇలా స్టీమ్ చేసుకోండి హెయిర్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది ఫ్రెష్ అవుతుంది హెయిర్స్ అనేవి స్టీమ్ చేసుకోవడం వల్ల సో మన హెయిర్ మొత్తం ప్యాక్ అయ్యేలాగా ఈ టవల్ని హెయిర్ అంతటికి చుట్టేయాలి సో స్టీమ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్స్కి స్టీమ్ చేసుకుంటే సో మనం అప్పుడప్పుడు ఫేస్కి చేసుకున్నట్టుగానే హెయిర్స్కి చేసుకుంటే జుట్టు ఉండే ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా స్కాల్ప్ అంతా చాలా రిలాక్స్ అయ్యి మన కొత్త హెయిర్ గ్రోత్కి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకా ఫ్రెష్ అవుతుంది సో ఫ్రెష్ అవ్వడం వల్ల మనం డాండ్రఫ్ అనేది సో ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇది చేస్తాం కాబట్టి డాండ్రఫ్ కూడా కొంచెం పోతుంది ఇలానే మనం ఈ ప్రాసెస్ని మనం ఇలా అప్లై చే ఈ హెయిర్ టవల్ చుట్టేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచుకొని సో మనకు వేడి అనేది ఎంతసేపు ఉంటుందో తెలుస్తుంది ఐడియా ఉంటుంది కదా అలానే వేడి ఉన్నంత సేపు కొంచెం సేపు ఉంచుకొని ఇలానే ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం టవల్ అందులో వామ్ వాటర్లో డిప్ చేసి ఇలా టైట్గా బంద్ చేసి ఇంకా చుట్టేయాలంతే సో హెయిర్ మొత్తం ప్యాక్ అవ్వాలి అందులో ఇంకా ఇలానే త్రీ ఫోర్ టైమ్స్ మనం ఈ హాట్ టవల్ అనేది మన హెయిర్కి చుట్టేయాలి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది సో మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాతనే మనం ఇలా ఇలాంటి ప్రాసెస్ చేయాలి స్టీమ్ అనేది చేసుకోవాలి వితౌట్ ఆయిల్ అయితే నాట్ బెటర్ ఫర్ హెయిర్ సో ఈ హార్ట్ టవల్ పెట్టుకోవడం అయితే బెటర్ కాదు సో మనం ఆ టవల్ చుట్టేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలి మరి వెంటనే తీసేయకుండా మనకు ఆ వేడి ఉన్నంత వరకు అయితే ఉంచుకొని ఇలా ఫోర్ టైమ్స్ చేస్తే మనకు రిజల్ట్ తెలుస్తుంది అప్పటికప్పుడు మనకు తెలుస్తుంది డిఫరెన్స్ అనేది సో ఇది హార్ట్ టవల్ ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మనం నార్మల్ హెయిర్ వాష్ ఎలా చేసుకున్నాం అలా చేసుకోవాలి తర్వాత ఏదైనా మీరు హెయిర్ ప్యాక్ ఏదైనా యూజ్ చేస్తే రెగ్యులర్గా యూజ్ చేసే ప్యాక్ కానీ సో నేను నా ఛానల్లో కూడా కొన్ని పెట్టాను హెయిర్ ప్యాక్స్ అవి కూడా పెట్టుకోవచ్చు సో హెల్తీ హెయిర్ కోసం తర్వాత మనం హెయిర్ ప్యాక్ యూజ్ చేసే ముందు ఫస్ట్ మనం హెయిర్ అనేది బాగా క్లీన్ చేసుకోవాలి సో క్లీన్ చేసుకోవాలంటే మనం డీప్గా క్లీన్ చేసుకోవాలంటే ఏంటంటే ఆయిల్ పెట్టుకొని ఇలా హార్ట్ అవర్తో స్టీమ్ చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకొని మనం ఇంకేదైనా రెగ్యులర్గా యూజ్ చేస్తే ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాం అనుకోండి హెయిర్ ప్యాక్ రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది సో మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది డీప్గా క్లీన్ అవుతుంది సో దానివల్ల మనకు డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న హెయిర్స్కి పోతాయి ఈ హార్ట్వల్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో మీరు ట్రై చేయండి ఏదైనా హెయిర్ ప్యాక్ యూజ్ చేసే ముందు హెయిర్ ప్యాక్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం హెయిర్స్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాక్ యూజ్ చేస్తే సో రిజల్ట్ బాగా తెలుస్తుంది అప్పటికప్పుడు మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ కనిపిస్తుంది ఒక హెయిర్ వాష్కే సో ఏదైనా మనం ప్రాసెస్ చేస్తున్నప్పుడు హెయిర్స్ కానీ ఫేస్ కానీ కంటిన్యూగా వన్ మంత్ ట్రై చేస్తేనే దాని రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది సో ఇదైతే జస్ట్ నేను హాట్ వాళ్ళు స్టీమ్ ఎలా చేసుకోవాలని సో నెక్స్ట్ వీడియోలో హెయిర్ వాష్ చేస్తాను అది మిస్ అవ్వకుండా చూసేయండి దాని తర్వాత ఒక మంచి సిల్క్ షైనీ హెయిర్ కోసం ఒక మంచి హెయిర్ ప్యాక్ కూడా పెట్టాను సో మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ దీని కంటిన్యూ కంటిన్యూషన్ పార్ట్లోనే ఉంటుంది బట్ ఇందులో అయితే ఓన్లీ నేను స్టీమ్ ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అని చూపిస్తున్నాను చూసాగా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మేము అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే హెయిర్ వాష్ వీడియో సో డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్